हाई फ्रेंड्स वेलकम टू आनंद सोशल जोन चैनल वीडियो इपड़े मन की ब्रेकिंग न्यूज़ अन्ट सो उद्योग भारी षाक सो पनी गंटल पनी समय तग्स्त अलगे जीतम तग्स् दाख संबंधी पूर्ति विवरा चुदा टापिक मैं सो मेर चूड्स उद्योग रूलकोस्ट सो केन्द्र प्रभुत्म नागरू कार्मिक चटा जुलाई और अमल में वस्तनाई इप्के चार राष्ट्र चटा संबंधी निबंधन रूपंदाई सो నాలుగు రోజులే పని కొత్త చట్టం ప్రకారం రోజువారీ పని సమయం 12 గంటల వరకు పెరుగునుంది అంటే ప్రస్తుతం ఉన్న 8 గంటల బదులు 12 గంటల పాటు పని చేయాల్సి కంపెనీలకు అయితే పని చేయాలి అయితే ఈ లెక్కన వారంలో 3 వీక్లీ ఆఫ్ ఇస్తారు అయితే వారానికి గరిష్టంగా 48 గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుందన్నమాట చట్టం అయితే చెప్తుంది ఒకవేళ సదరు కంపెనీ 8 గంటలు మాత్రమే చేయించుకుంటే వారంలో ఒక వీక్లీ ఆఫ్ మాత్రమే ఇస్తుంది చేతికొచ్చే వేతనం కూడా తగ్గుతుంది కార్మిక కొత్త కార్మిక చట్టాల ప్రకారం మొత్తం సాలరీలో బేసిక్ సాలరీ సగం ఉండాలి అంటే అలవెన్స్లు 50% మించి ఉండకూడదు ఈ లెక్కన బేసిక్ పెరిగినప్పుడు ఆ మేర పిఎఫ్ కాంట్రిబ్యూషన్ మొత్తం పెరుగుతుంది దీనివల్ల చేతికొచ్చే వేతనం తగ్గుతుంది అయితే రిటైర్మెంట్ తర్వాత వచ్చే మొత్తంతో పాటు గ్రాట్యుటీ ఎక్కువ మొత్తంలో లభిస్తుంది ముఖ్యంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారి సాలరీలో ఎక్కువ శాతం అలవెన్స్లే ఉంటాయి కొత్త చట్టాలు అమలైతే ఈ మేరకు చేతికొచ్చే వేతనం తగ్గుతుంది సెలవుల్లోను మార్పు ఉద్యోగికి ఏడాదిలో ఇచ్చే సెలవులో ఎలాంటి మార్పు ఉండబోదు అలాగే కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు 180 రోజులు దాటిన తర్వాత లీవులు పొందొచ్చు ప్రస్తుతం 240 రోజులు దాటాకే సెలవులు వస్తున్నాయి అయితే జూలై 1 నుంచి ఈ చట్టం అమలు చేయాలని కేంద్ర కృతనిశ్చయంతో ఉందన్నమాట కానీ 23 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మాత్రమే కొత్త కార్మిక చట్టాలకు సంబంధించి నియమ నిబంధనలు రూపొందించాయి ఈ చట్టాలను పార్లమెంట్ ఆమోదించినప్పటికీ ఉమ్మడి జాబితాలో ఉండటం వల్ల ఆయా రాష్ట్రాలు కూడా వీటిని నోటిఫై చేయాల్సి ఉంటుంది సో జూలై 1 నుంచి అయితే ఈ విధంగా చాలా మటుకు అయితే అమలులోకి వస్తుందన్నమాట సో ఇది ఉద్యోగులకు సంబంధించి కీలక అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి